అపోస్తలుల కార్యములు 19:29 అన్నాసలు ఈ మాటలు ఎందుకు చదివి ఇచ్చామంటే దానికి చెప్తా వినండి. ఈ తారుమారు చేయటం, లక్ష్యాన్ని కోల్పోయేటట్టు చేయటం, గురి లేని విధంగా వ్యవహరించటం అనే దానిలో దేవుడు చేయటమే కాదు, దేవ విరోధి అయిన శత్రువు కూడా ఆ పని చెయ్యగలడు. అది పాయింట్. దేవుడు బాబెలులో తారుమారు చేసి అక్కడ వాళ్ళని చెదరగొట్టాడు. అలాగే సైతాను కూడా అంతా దేవుడినే చూసి కాపీ కొడుతుంటాడు. వాడికి సొంత ఐడియా ఆడదొచ్చిందిలే, కానీ అంతా ఆయన చూసి కాపీ కొట్ట, చాలా వరకు ఆయన చూసి కాపీ కొట్టటమే సైతాన్. వాడు దేవుడు ఎలాగైతే తారుమారు చేశాడో వాడు కూడా మనల్ని తారుమారు చేయడానికి ప్లాన్ వేస్తాడు, పథక రచన చేస్తాడు. వాడేం బలవంతుడు కాదులే మన దేవుడి కంటే, జ్ఞాని కాదులే మన ప్రభువు కంటే. వాడంతా తలబగిలిన సర్పం, తల చితికిన సర్పం. తల చితికిపోయిన సర్పం బల్లి కంటే బలహీనమైందని మర్చిపోవద్దు, ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకో. తల చితికిపోయిన సర్పము ఒక బలహీనమైన బల్లి కంటే బలహీనమైంది, ఒక చిన్న బల్లి కంటే బలహీనమైంది. తల చితికిపోయినప్పుడు ఇంక అది ఎటు ప్రయాణం చేసింది? అదే బల్లి అనుకో, దానికి తల ఉంటుంది కాబట్టి మన మీదకి వచ్చే అవకాశం ఉంది. అది కరవదు, పాడలేదు. ముందు దాన్ని చూస్తే ఎలర్జీ. బల్లి ఎప్పుడైనా ఎవరన్నా కరిసిందండి? కరిసిందా? ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు కదా, ఈ లేడీస్ అనే కాదు జెంట్స్లో కూడా ఒక బల్లి పడింది అనుకాడ పరార్, అవునా? పెద్ద బల్లి కూడా అవసరం, ఇంత బల్లి చాలు. పిల్ల బల్లి అయినా చాలు, గందరగోళంగా లెగుతారు. ఏదో పేడం పోతున్నట్టు, పాము వచ్చినట్టు, గందరగోళం కాటేస్తున్నట్టు పరిగెత్తుతారు. ఎందుకండి బల్లి అంటే అంత భయం? ఏమో తెలియదు, అది పడితే ఏదో దొరకంగా ఉంటుంది కదా, దాన్ని చూస్తుంటేనే అదొక రక జుగుప్సగా ఉంటుంది. కానీ మీకు తెలుసా, బల్లిని ఘనపరిచి మాట్లాడాడు బైబిల్లో. బల్లి ఎంత బలహీనమైన ప్రాణి, కానీ మీకు తెలుసా అది రాజుల గృహములలో నివసించునన్నాడు. అందుకే చెప్తున్నా, తల చితికిపోయిన సర్పము కంటే ఒక చిన్న బల్లి బలమైంది. తల చితికిపోయిన సర్పము ఒక చిన్న బల్లి కంటే బలహీనమైనదని ఎరగాలి. సైతానుగాడి క్యాడర్ అది. వాడు నిన్ను శోధించినప్పుడు, నన్ను శోధించినప్పుడు వాడు ఏందో వాడికి చెప్తే చాలు, నీ స్థాయి ఇది, నీ ఫ్యూచర్ ఇది. వాడు నీ దగ్గరికి వచ్చి నీ ఫ్యూచర్ గురించి మాట్లాడతాడు, మన భవిష్యత్తు గురించి, మన బతుకు గురించి మాట్లాడతాడు. వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వాడి బతికేందో, వాడి బలహీనత ఏందో, వాడి ఫ్యూచర్ ఏందో వాడికి చెప్పాలని. నా ఫ్యూచర్ నా తండ్రి చేతుల్లో ఉంది, కానీ నీ ఫ్యూచర్ ఎలా అగ్నిగుండంలో ఉందని చెప్పు. సైతాను గాడిని ఘనపరచడానికి ఈ మాటలు చెప్పట్లా. ఇప్పుడు నేను ఎత్తుకున్న విషయం, దానికి ముందు వాడు ఏందో, వాడి స్థాయి ఏందో మీకు చెప్పేశా. వాడు బలహీనుడే కాబట్టి వాడు ఏం చేస్తాడంటే శక్తిని ప్రదర్శించట్లా. వాడు సైతానుగాడు శక్తిని ప్రదర్శించలేడు, కానీ యుక్తిని ప్రదర్శిస్తాడు. దేన్ని? యుక్తిని ప్రదర్శిస్తాడు. యుక్తి ఉపయోగించి శక్తిమంతులను కూడా శక్తిహీనులను చేయొచ్చు. యుక్తిని ప్రదర్శించి శక్తివంతులను కూడా శక్తిహీనులను చేయొచ్చు. పాయింట్ ఏంటంటే, శక్తివంతులను కూడా యుక్తిని ఉపయోగించి వాడు ఎఫెక్ట్ చేయగలుగుతున్నాడు. అది పాయింట్. శక్తి ఉండగానే సరికాదు, వివేచన కూడా ఉండాలి. సాతానుకు శక్తి లేదు, కానీ యుక్తి ఉంది. సర్పము భూ జంతువులలోకెల్లా యుక్తి గలది అని వ్రాయబడి ఉంది. ఎరుగుదురా అపవాదిని గూర్చి. మీరు ఆదికాండం 3వ అధ్యాయంలోనేమో సర్పము యుక్తి గలదని వ్రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆ ఘట సర్పమని సాతానును పిలుస్తాడు. మీరు గమనించాలి, ప్రకటన గ్రంథం 20:12 కూడా ఘట సర్పము అని ప్రస్తావిస్తాడు. ఘట సర్పము అంటే సాతాను, యుక్తి గలవాడు.
ప్రియులారా గమనించాలి, దేవుని కంటే శక్తివంతుడు కాదు, దేవుని సంఘం కంటే శక్తివంతుడు గాడు వాడు. యేసు కంటే శక్తివంతుడు గాడు. ఇంకా చెప్పాలంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ఒక చిన్న విశ్వాసి కంటే ఎక్కువ శక్తి గలవాడు కాదు సాతాను. పచ్చి నిజం ఇది. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ఒక చిన్న విశ్వాసి యొక్క శక్తి కంటే కూడా మించిన శక్తి గలవాడు కాదు సైతానంటే మీరు నమ్మగలరా? నమ్మాలి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోవాలి. ఒక సాధారణ విశ్వాసి కంటే కూడా శక్తిహీనుడు సాతాను కంటే కూడా ఒక సాధారణమైన విశ్వాసి, సేవకుడు, పాస్టరు, పాస్టర్మ్మ, పరిచారకుడు కాదు, ఒక సాధారణ విశ్వాసి సాతాను కంటే శక్తి గలవాడు. నేను చెప్పట్లా, వాక్యమే చెప్పింది. దీనికి చాలా వచనాలు ఉన్నాయి మెట్టుకి. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అని రాయబడింది. నిజమా అబద్ధమా? మనలో ఎవరున్నారు? బలవంతుడు ఉన్నాడు. విశ్వసించిన వారందరిలో ఎవరున్నాడు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. యేసు యొక్క ఆత్మ మనలో నివసిస్తున్నాడు. ఆయన సాతాను కంటే బలవంతుడా బలహీనుడా? బలవంతుడు. ఇకపోతే సైతాను గాడికి అసాధ్యమైన కార్యాలు చాలా ఉన్నాయి, కానీ యేసునందు విశ్వాసం ఉంచిన వారికి సమస్తము సాధ్యమే అని వ్రాయబడింది. అంటే సైతాను గాడికి కూడా అసాధ్యమైన కార్యాలు చాలా ఉన్నాయి, కానీ దేవునికి అసాధ్యమైన కార్యాలు లేవు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాటికి కూడా అసాధ్యమైనది లేదు అని సాక్షాత్తు యేసయ్యే మార్కు సువార్త 9 చెప్పాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అది. ఇది ఇక్కడ సీనియర్ విశ్వాసి, జూనియర్ విశ్వాసి, పాస్టరో, పాస్టర్మ అని చెప్పాడింది. అందుకే చెబుతున్నాను, సాతాను కంటే కూడా ఒక సాధారణ విశ్వాసి బలవంతుడు అని చెబుతున్నది పాయింట్. ఆ బలం మనకి దేవుడు అనుగ్రహించాడు కాబట్టే ఈరోజు శత్రువు యొక్క ఎత్తుగడలు ఏవి కూడా మన మీద పారట్లా. ఎన్ని దాడులు జరిగినా మనకి ఏ హాని జరగట్లేదు అంటే కారణం దేవుని బలం నిన్ను ఆవరించి ఉంది. అది పాయింట్. ఆయన సెలవిస్తే, పర్మిషన్ ఇస్తే తప్ప కనీసం ఏబును కానీ, ఏబు ఇంటిని కానీ, ఏబు కలిగినటువంటి ఆ మందల మందల పశువులలో ఒక చిన్న దాన్ని, ఒక చిన్న పిల్లను కూడా వాడు తాకలేకపోయాడంటే అర్థం కాలే నీకు? తన బిడ్డలకి దేవుడిచ్చిన ప్రొటెక్షన్ ఎంత పటిష్టమైందో. అవునా? ఎప్పుడు ఛాన్స్ వచ్చిందంటే దేవుడే ఓపెన్ చేసే అవకాశం ఇస్తే తప్ప, లేకపోతే లేదు. అంతకుముందు ట్రై చేశాడు ఏబు దగ్గరికి పోయి, సైతాను మొహం పగిలింది, పగలగొట్టుకొని వచ్చాడు. అదే చెప్తున్నాడు అక్కడ, అతనికిని, అతని ఇంటికిని, అతని కలిగిన అంతటికి నీ చుట్టూ కంచె వేసేదివి కదా, కంచేసాడన్న సంగతి ఈడికెట్ట తెలుసు? ఈ సిగ్గులేనాడు పోయాడు, పోయి తన్నులు తిని వచ్చాడు. అది పాయింట్. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అక్కడ ఏముంది? దేవుని ప్రాకారం, రక్షణ ప్రాకారం. దాన్ని దాటి పోలేకపోయాడు. అది వాడి బలం. కాబట్టి వాడు బలం విషయంలో మనకంటే బలవంతుడేం కాదు, కానీ ఎందుకంటే మనకు బలమై ఉన్నవాడు దేవుడే. నా బలమై ఉన్న దేవా, పాడుకున్నాం కదా గతంలో, మన బలం ఎవరు? మన బలం ఎవరు? బలము తనదని బలం. యెహోవా ఒక మారు నాకు సెలవిచ్చినది 2 నాకు వినబడ్డ. ఆయనే నా బలం. నా బలమా నా నా మరి మర్చిపోయారా? మర్చిపోయా? ఏం పాడావు? ఏం పాడావు? ఇక ఆయనే నా బలం అనుకొని వచ్చా. ఇప్పుడు ఆయన బలమే పనిచేస్తుంది, మన బలం లేదు. బుజ్సే నా బలం వెళ్ళి అడ్డం పడరా అంటుంది. అంటే ఎందుకు కొంచెం, ఇప్పుడే కాదు ప్రతిసారి కోటలు అయిపోవటం, మనం పేషెంట్ కావటం. స్తోత్రం. ఏమండి? ప్రసవ వేదన కలిగించిన వాడిని పిల్లలను పుట్టింపక మానుదునా అన్నట్టు. మరి ఇక అన్ని ఆత్మల రక్షణ అంటే మరి దేవుడు కృప చూపాడు కదా, మరి అక్కడ నిలబడి మరి వాడబట్టం అంటే మరి
దర్శనం కలిగినప్పుడు దానియేలులో త్రాణ ఏమీ లేదట, ఇక బలహీనుడైపోయాడట. దావీదు కూడా అట్లా అయిపోయినాడట. దానియేలు 10 చదవండి ఇంటికి పోయి, ఇప్పుడు కాదు. దేవుని ప్రత్యక్షత చూసిన తరువాత, కనుగొన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత శక్తి లేకుండా అయిపోయాడట. చూస్తారా, దేవుడు వాడుకున్న తర్వాత కొద్దిగా మనం ఆయన అభిషేక ప్రభావం బలమునిచ్చింది, వాడుకున్న తర్వాత కొంత శారీరక బడలిక కూడా కలిగిద్దనడానికి బైబిల్లోనే రిఫరెన్స్ కూడా ఉంది. ఓకే, దానియేలు గ్రంథం 10:16 అట చూడండి. అప్పుడు నరస్ స్వరూపియగ ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచిన వాడితో ఇట్లాంటి, నా ఏలినవాడ, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను. నా ఏలినవాణి దాసురైన నేను నా ఏలినవాణి ఎదుట ఎలాగున మాట్లాడుదును, నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేకయున్నానని చెప్పగా. అద్దుగో, అంటే కనీసం బ్రీత్ తీసుకునే పొజిషన్ కూడా లేదట దానియేలుకి. భక్తులారా భయపడకండి, దైవజనులారా విస్మయం పొందకండి. ఎందుకు నేను వాడబడి ఇంత బలహీనుడిని అయిపోయానని కొంతమంది దైవజనులకు ధర్మ సందేహం. దేవుడు నిన్ను వాడుకున్నాడు గనుక బలహీనపడ్డావు, అంతే. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను వినియోగించాడు గనక కొంత శక్తి తగ్గింది, మళ్ళా శక్తిని నింపుతాడు, మళ్ళా వాడుకుంటాడు. కొంతమందికి డౌట్, ఎందుకు ఇలా అవుతున్నాను, ఎందుకు ఇలా అవుతుంది నా బాడీ, ఎందుకు ఇలా అయిపోతుంది అనేది రహస్యం. ఇది గుర్తు రాసుకో, ఎప్పటికీ నీ జ్ఞాపకంలో ఉంటుంది. సరే, ఇప్పుడు అంటే ఇది నాకు నేను చెప్పుకున్న విషయంలే అండి. దేవుని చేతిలో వాడబడ్డా కొంచెం శక్తి తగ్గింది, మళ్ళీ లైన్లోకి వస్తావులే అని పరిశుద్ధాత్మ ప్రేమలో ఎరిగి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా నా బలం మీద డిపెండ్ అయ్యి కాదు, నా బలం దేవుడు అనుకునే వచ్చా. కాబట్టి శక్తి మన శక్తితో పోల్చుకుంటే వాడి శక్తి ఏం పెద్ద గొప్ప శక్తి కాదు. అందరు చెప్పండి, ఎవరి శక్తి గొప్పది? మన శక్తా సైతాను శక్తా? మన శక్తేనా? మనకు శక్తి ఎవరు? మన బలం ఎవరు? మరి ఏ సైన్ తక్కువ అంచనా వేద్దామా? పరిశుద్ధాత్మను తక్కువ అంచనా వేద్దామా? ఏలేం. అన్ని శక్తులపైన అధికారం కలిగిన వాడు, శక్తులన్నిటికీ రాజు ఆ యేసు. అయితే మనకి శక్తి ఉంది, శక్తితో పాటు వివేచన కావాలి. సైతాను గాడికి శక్తి లేదు, కానీ శక్తి లేదు గనుక యుక్తిని ప్రదర్శిస్తాడు వాడు. యుక్తి, ఆ యుక్తితో ఇందాక మేకపోతు కానీ సింహం చేతిలో నుంచి తప్పించుకున్నాడు. సింహం బలవంతుడా, మేకపోతు బలవంతుడా? సరిగ్గా మేకపోతు సింహం కంట పడిందంటే మంచిగా మటన్ బిర్యానీ అయ్యేదానికి, కరెక్ట్గా పోయి గొంతేసుకుంటుంది, ఇకంతే. ఇంకంతే, ఇక మళ్ళీ ఇక కదల నీదు, అంత బలం సింహానికి. ఇంతలో జంతువుని కూడా అమాంతం ఈడ్చుకొని పోయిద్ది, కరెక్ట్గా గొంతుగాడు పట్టుకుంటుంది, ఈడ్చుకొని పోయిద్ది. అలాంటి సింహం పరారైందంటే చూడు యుక్తి. సైతానగాడు యూదాగోత్రపు సింహం పిల్లలమైన మన విషయంలో కూడా శక్తిని కాదు యుక్తిని ప్రదర్శిస్తాడు. అది కీలకమైన విషయం. శక్తిని కాదు యుక్తిని ప్రదర్శించి దెబ్బ కొడతాడు. బలవంతులమైన మనల్ని బలహీనులుగా చేస్తాడు. వాడు చేసేటువంటి యుక్తి గల కార్యాలు, ఒక యుక్తి కార్యం ఏంటంటే మనం చేసే సమస్త క్రియలలో స్పష్టత కోల్పోయేటట్టు చేస్తాడు. ఇందాక బాబేలును గుర్తు చేశాను, ఎఫెస్ను గుర్తు చేశాను, అందులో సరుకు ఉంది చూసావా? అందులో సరుకు తాము ఎందుకు గుడుకున్నారో వాళ్ళకే తెలియదు, అంత గలిబిలేని. అది వాళ్ళు ఎవరు గురించి చెప్పాళ్ళే అని అనుకుని నవ్వుకున్నారు కదా, అది విశ్వాసుల గురించే చెప్పాను. అది ఎవరి గురించి? అది అందుకే మీరు నవ్వారా నవ్వలేదా, నాకైతే నవ్వు వచ్చింది అని. Ephesians 6:12 తీ బైబిల్ త్వరగా. ఏరయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ, చూడు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అది మనం పోరాడుతున్నది శరీరులతో కాదు అన్నప్పుడు అయిపోయాయి, ఇక మనుషులతో కాదురా బాబు మనం ఫైటింగ్ అని. అసలు ఈ విషయంలో స్పష్టత ఉందా?
అసలు ఇది గుర్తుంటుందా? ఒకవేళ జ్ఞాపకం వచనం ఉన్నా దాంత సీరియస్గా తీసుకుంటామా? అక్కడ జరుగుతుంది మోసం. అక్కడ జరుగుతుంది కుట్ర. కానీ దురాత్మలను ఆవాహనం చేసుకుని మాంత్రిక విద్యలను ప్రదర్శించేటువంటి మాంత్రికుడికి క్లారిటీ ఉంటుంది. ఉంటుంది వాడు ఏం చేస్తున్నాడో, ఎవరికి చేస్తున్నాడో, దేని బట్టి చేస్తున్నాడో వాడి క్లారిటీ ఉంటుంది. వాడికి మించినటువంటి 1000 కోట్ల రెట్లు శక్తి ఉన్నటువంటి క్రైస్తవుడికి మాత్రం శత్రువు ఎవరో తెలియచావదు. శత్రువు ఎవరో తెలియచావదండి. ఎందుకు తెలియచావదు? వాడే యుక్తిగా మోసం చేసేసాడు. ఈరోజు దేవుడు దాన్ని నీకు తెలియజేస్తున్నాడు. ఈ విషయంలో నువ్వు స్పష్టత కలిగి ఉండాలి అని. నువ్వు పోరాడాల్సింది ఎవరితోనో స్పష్టత లేనప్పుడు ఎట్లుంటుందంటే ఎఫెస్ వ్యవహారం లాగుంటుంది. వాళ్ళు ఎందుకు కేకలేస్తున్నారు ఎవుడికి తెలియదు, మొత్తాన్ని కేకలేస్తున్నారు. ఎవడు ఎవరి కోసం కేకలేయాలి? ఎవరిని? పౌలును బంధించడానికి కేకలేయాలి. ఏం కొందరు ఇలాగున కొందరు అలాగున. నువ్వు ఏదైనా ఒక ప్రార్థన చేసినా, ఒక విషయం ఆలోచించినా కేంద్రం ఎవరు నీ గురి? మనుషుల మనుషుల వెనక ఆటాడుతున్న దయ్యాలా? నువ్వు టార్గెట్ చేసి పట్టుబట్టావనుకో లెగుస్తాయి అవతల. ఎందుకంటే మనం నమ్మినవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు. పట 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 లెగుస్తాయి తెలుసా నువ్వు గురి పెట్టావంటే. అందుకే ఆ గురిలోనికి నిన్ను రానియకుండా చేస్తాడు వాడు. అసలు పాయింట్ని ఎత్తి నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు మోకాళ్ళేసి కూడా కంప్లైంట్ చేస్తావు. ఏమని చేస్తావు తెలుసా? ఈ లోక చట్టంలో ఏ కేసు పెడతావో దేవుడి ముందుకు పోయి కూడా అదే కేసు పెడతావు. అల్లాడిస్తున్నాడు ప్రభా, తాగుబోతున్నాడు ప్రభా, తాగి ఏం కొట్టినా కొడుతున్నాడు అయ్యా, అయ్యా ఈ గాయాలు ఇవి చూడు యేసు ప్రభా, అయ్యా తండ్రి స్తోత్రం. ఎవడు ఎవడు కొట్టినాడు కొట్టినాడు కానీ వాడిని అట్ట తయారు చేసింది ఎవరు? ఎప్పుడన్నా మోకాళ్ళని అడిగా, నా భర్త మంచివాడే, నా కుమారుడు మంచివాడే, కానీ వాడిని పట్టి పీడిస్తున్న దురాత్మలు భయంకరమైనవి, నా మీద అంత క్రౌర్యాన్ని అవి నూరి పోస్తున్నాయి తండ్రి, వాటిని బంధించమని అడిగావు ఎప్పుడన్నా? అసలు గుర్తుంటుందా నీకు? అసలు ఈ సంగతి గుర్తుంటుందా? ఎప్పుడు మోకాళ్ళు వేసినా తమ్ముడు, నా భార్య ఇలా చేస్తుందయ్యా, నా పిల్లలు అలా చేస్తున్నారయ్యా అని మనం ప్రార్థనలు అడుగుతామేమో, కానీ నా భార్య అంత నీచంగా దిగజారటానికి, నా పిల్లలు అంత నీచంగా దిగజారటానికి కారణమైనటువంటి అపవిత్రాత్మలను బంధిస్తున్నాను దేవా, వాటిని నాశనం చేయి దేవా, వాటిని నాశనం చేయి దేవా, వాటి శక్తి నిర్వీర్యమైపోవాలి నాయన. నా ప్రయత్నాల విఫలత వెనక అయ్యే కదులుతున్నాయి దేవా. నేను చేసే పనులు సక్సెస్ కాకుండా నన్ను మానసికంగా శారీరకంగా అన్ని విధాలా కృంగదీయటానికి అవి పనిచేస్తున్నాయి తండ్రి, వాటిని బంధించు, వాటి శక్తి నాశనం అవ్వాలి. నీ విఫలతల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది. నీ ఓటముల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది. నువ్వు పదే పదే శోధింపబడి బలహీనపడి తొట్టుపడటం వెనక వాటి హస్తం ఉంది. నీకు తెలియచావదు. నీకు ఉద్యోగం రాకపోతే ఆ అధికారి గాడు నీకు ఇవ్వలేదని వాడిని తిడుతుంటావు. వాడు అట్లా వాడు ఇట్లా, ఆ దరిద్రుడి వల్ల నాకు ఉద్యోగం రాలేదు, ఆ దరిద్రుడి నన్ను ఓకే చేయలేదని వాడుతావు. ఒట్టిదే ఆ దరిద్రుడి వెనక ఓ దయ్యం ఉంది. వాడు కదా, వాడికి నీకేం శత్రుత్వం? కానీ నువ్వంటే పడనోడు ఒకడు ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డవని ఎరిగి నిన్ను ద్వేషించేవాడు ఒకడు ఉన్నాడు. నిన్ను మానసికంగా కృంగదీయటానికి కుట్ర పనిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు తెలియదు నీకు. నువ్వు ఏ కాడికి మనుషులను చూసుకొని నువ్వు మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటావు. కానీ వాళ్ళని ఆడించే తోలు బొమ్మల్లాగా వాళ్ళని ఆడించే దయ్యాలను అసలు పట్టించుకో దురాత్మను అసలు పట్టించుకో. ఇప్పుడు చెప్పండి, మంది తారుమారు కదా, బాబేల్ తంతు కదా మంది, మరి ఆయవారం చేది వాళ్ళు తిక్కలల్లా, మరి నువ్వు వాళ్ళు తిక్కలల్లా, నువ్వు ఎఫ్ఎస్ వాళ్ళు తిక్కలవాళ్ళు, మరి నువ్వు, మరి నేను. చాలా కీలకమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని చోట్ల రాయించాడండి దేవుడు ఆయన మాటలు అబద్ధాలా? ప్రతి విషయమును గూర్చి
ప్రార్థనే చెయ్యన్నాడు.